నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు పర్యటనపై రహస్యం, అందుకే అనుమానం. అధికారం కోసం టీడీపీ ఆతృత, అందుకే జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు. ఎగ్జాక్ట్ ఫలితాల కంటే ఎగ్జిట్ ఫలితాలపై ఆసక్తి. తెలంగాణపై తన ముద్ర వేస్తున్న కాంగ్రెస్ సీఎం. ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ టీడీపీ అగ్రనేతలు విదేశీ పర్యటనలకు వెళ్లారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై ఎలాంటి గోప్యత లేదు. ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఆయన పర్యటనకు సంబంధించి ఫోటోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చర్చల్లో చంద్రబాబు కుటుంబ పర్యటనపైనే. చంద్రబాబు నాయుడు కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరడం మొదలు అంతా గోప్యమే. దీంతో బాబు కుటుంబ పర్యటనపై రకరకాల ప్రచారానికి తెరలేచింది. ఈ కోణంలోనే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా అనుమానాలు తలెత్తాయి. అందుకే ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రచారం కోరుకోని నాయకులైతే పెద్దగా పట్టించుకునేవారు కాదు. వారికి విపరీతమైన ప్రచార పిచ్చి ఉందని అందరూ అనుకునే మాట. ఇప్పుడు విదేశీ పర్యటనకు సంబంధించి మాత్రం రహస్యంగా ఉంచడం వల్లే చర్చకు దారితీస్తుంది. బాబుకు సంబంధించి బయటికి చెప్పకూడనిది ఏదో ఉన్నట్టుగా ఉందని చివరికి సొంత పార్టీ వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి ఎల్లో మీడియా నానా రచ్చా చేయడంతో బాబు పర్యటనపై సహజంగానే ప్రత్యర్థులు దృష్టి సారించారు. తమ నాయకుడి పర్యటన తెరిచిన పుస్తకమని, మరి మీ నాయకుడి విదేశీ పర్యటనపై రహస్యం ఎందుకని టీడీపీని వైసీపీ నిలదీస్తోంది. ఈ దఫా అధికారం దక్కకపోతే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఈ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్వశక్తులు వడ్డారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదలలేదు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల పంపకాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఎన్నికల్లోనూ, అనంతరం కూడా బాబు కోరుకున్నట్టు ఎన్నికల కమిషన్తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని పొందగలిగారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలింది. ఇంతవరకు వ్యవస్థల పరంగా సానుకూల వాతావరణం ఉండడంతో చంద్రబాబులో అధికారంపై ధీమా కనిపిస్తోంది. అయితే ప్రజలు ఏం చేసి ఉంటారో అనే భయం ఒక్కటే ఆయన్ను వెంటాడుతోంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి ఆయనకు గొప్ప పేరు ఉంది. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఆయన్ను నమ్మరనే చర్చ లేకపోలేదు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమలుపై దృష్టి పెడుతుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ నేతల ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థులపై వేట మొదలు పెట్టడమే. ఈ ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారనేది నిజం. నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ ను చేతిలో పెట్టుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా గ్రామీణ స్థాయి నుంచి చంద్రబాబు వరకు టీడీపీ నేతలంతా పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. అధికారం రావడమే ఆలస్యం, వైసీపీ నేతలపై భౌతిక, ఇతరత్రా దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడాన్ని చూడాలి. ఓట్ల లెక్కింపు తర్వాత ఏపీలో హింస ప్రజ్వరిల్లకుండా పటిష్ట భద్రత కోసం కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు. ఈ బలగాలు 3 వారాల పాటు ఏపీలో ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? టీడీపీ ఆలోచనలన్నీ ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. దానికోసమే అధికారం కావాలని టీడీపీ కోరుకుంటోంది. అందుకే జూన్ 4 వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఈమె వైసీపీ నాయకురాలు కూడా. ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు లక్ష్మీపార్వతి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్లో ఆయనకు జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరి, కళ్యాణరామ్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ, రేపు 4 జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన, శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె అన్నారు. ఏపీలో జగన్ నేతృత్వంలో మంచి పాలన వస్తుందని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే ఓ శక్తి అన్నారు. ఎన్టీఆర్ చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు
ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఎంతమందికి పరిమితమైన ఈ రాజకీయాల్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిది పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. జూన్1న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు ముందు మళ్లీ మోదీ సర్కార్ వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఆ తర్వాత దేశంలో రాజకీయ వాతావరణం మారిందనే టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీ హవా తగ్గడం కనిపించిందని అంటున్నారు. ఇండియా కూటమితో పోలిస్తే ఎన్డీఏ కూటమికి కాస్త మొగ్గు కనిపిస్తున్నా ఖచ్చితంగా చెప్పలేమని కొందరు అంటున్నారు. అయితే ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మెజార్టీ సర్వే సంస్థల అభిప్రాయం. ఇదిలా ఉండగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లవనున్నాయి. జూన్1న ఎగ్జిట్ ఫలితాలు రానున్నాయి. 4న వెల్లడయ్యే ఎగ్జాక్ట్ ఫలితాల కంటే 1న ఎగ్జిట్ ఫలితాలపైనే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఎగ్జిట్ ఫలితాలు అధికారం ఎవరిదనే విషయమై కొంత స్పష్టత ఇస్తాయనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది. ఎగ్జిట్ ఫలితాలను అనుసరించి భారీగా బెట్టింగ్లు జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ రాయుళ్లు అంటున్నారు. కూటమి వైపు ఎక్కువగా బెట్టింగ్స్ అడుగుతుండడంతో వైసీపీ నేతలో భయం కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితులపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ భయాన్ని చూసి టీడీపీ మరింత రెచ్చిపోతోందనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో గెలుపుపై వైసీపీ నేతల్లో ధీమా ఉన్నప్పటికీ టీడీపీ నుంచి బెట్టింగ్స్ కట్టేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం వణుకు పుట్టిస్తోంది. దీంతో ఎగ్జిట్ ఫలితాలు చూసి బెట్టింగ్స్ పెడదామని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా 1వ తేదీ వెల్లడయ్యే ఎగ్జిట్ ఫలితాలు ఏపీ నాడిని ఎంతో కొంత పట్టిస్తాయనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలన చేయాలనుకుంటుంది. తనదైన ముద్ర వేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతుంది. వాటిని సమూలంగా మారుస్తుంది లేదా మార్పులు చేర్పులు చేస్తుంది. ఇది తప్పు కాదు. అయితే చేసే మార్పులకు సహేతుక కారణాలు ఉండాలి. ప్రజలను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేక మార్పులు చేస్తున్నాడు. తనదైన ముద్రను వేస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను తప్పుబడుతున్నాడు. కొన్నింటిని తిరగదోడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో జరిగిన చాలా విషయాలు బయటపడి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విస్తుగొలిపే అవినీతి కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా చూస్తాయేమో కూడా చెప్పలేం. మరి వీటన్నింటికీ కేసీఆర్కు ఇతర బాధ్యులకు శిక్షలు పడతాయో లేదో చెప్పలేం. అవినీతిలో ఇరుక్కున్న తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారులు, కొందరు పెద్దలు తమ వెనుక సూత్రధారి గులాబీ బాసేనని చెబుతున్నారు. సరే దీన్ని కాసేపు అలా ఉంచితే రేవంత్ రెడ్డి తన ముద్ర వేసే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. కేసీఆర్ అధికారంలో ఉండగా దీనిపై కసరత్తు చేసిన అధికారిక గీతాన్ని ప్రజల ముందుకు తేలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద శ్రద్ధ పెట్టాడు. అందశ్రీ ఎప్పుడో రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నాడు. సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి తుది మెరుగులు దిద్దుతున్నాడు. కీరవాణి 3 వెర్షన్లు తయారు చేశాడు. ఒక వెర్షన్ స్కూల్స్లో ప్రేయర్గా ఉంటుంది, మరోటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆలపిస్తారు, ఇంకోటి జనరల్గా ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ టీఎస్ను తెలంగాణగా అంటే టీజీగా మార్చారు. టీఎస్ను రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకో అది రేవంత్కు నచ్చలేదు, టీజీగా మార్చాలని ఆదేశించాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఉద్యమకారులు గోడల మీద టీజీ పేరుతోనే నినాదాలు రాశారు. మరి రేవంత్కు ఇది గుర్తుకొచ్చిందేమో. ఇక ప్రభుత్వ అధికారిక ముద్రలో ఎంబ్లెమ్ మార్పులు చేయాలని నిర్ణయించారు. దాని మీద కూడా కసరత్తు సాగుతోంది. ఇప్పుడున్న అధికారిక ముద్రలో రాచరిక చిహ్నాలు ఉన్నాయని రేవంత్ భావన. అది ప్రజాస్వామికంగా ఉండాలట. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. రాష్ట్రం విడిపోయాక కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోనూ ఉంది. కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు దానికి దండం పెట్టుకుని పూలు చల్లి వెళతాడు. కొన్ని ఊళ్ళలో తెలంగాణ తల్లి చౌరస్తాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదని రేవంత్ భావించాడు. అందుకే దాంట్లో కూడా మార్పులు చేస్తున్నాడు. గీతం, ఎంబ్లెమ్ అండ్ విగ్రహం,
ఈ మూడు ఆవిర్భావ దినోత్సవంలో ఆవిష్కరిస్తాడు. ఇక భూములకు సంబంధించి ధరణి పోర్టల్ కేసీఆర్ తయారు చేయించాడు. అది ఎంతో గొప్పదని కేసీఆర్ కేటీఆర్ మంత్రులు నాయకులు ఉదరగొట్టి పారేశారు. కానీ అదో పెద్ద అవినీతి పుట్ట అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బయటపడింది. దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ 33 జిల్లాల తెలంగాణ చేశాడు. దాన్ని గట్టిగా సమర్థించుకున్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని హైలైట్ చేశాడు. మీ జిల్లా తీసేస్తారట అని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జిల్లాలను తగ్గిస్తామని ప్రకటించారు. మొత్తం రాష్ట్రాన్ని 17 జిల్లాలు చేస్తామన్నాడు. ఇంకా దీని మీద కసరత్తు మొదలు కాలేదు. మరి రేవంత్ ఇంకెన్ని మార్పులు చేస్తాడో చూడాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.